అధ్యక్ష అంతే కాకుండా మహిళలకు అన్ని కమిటీలలో ప్రాధాన్యం ఇచ్చారు అధ్యక్ష రాష్ట్ర క్యాబినెట్ లో నలుగురు మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మహిళలకు అందరికంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్స్ కంటే అధికంగా జెడ్పీ చైర్మన్లు మేయర్లు మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీ పదవులు మహిళలకు జగన్ ఇచ్చారు సార్ మహిళలను నిరంతరం ప్రోత్సహించే ముఖ్యమంత్రి జగనన్న ఉన్న సమయంలో ఈ బిల్లు అమలులోకి వస్తే మరింత ఎక్కువ మందికి అవకాశాలు కూడా వస్తాయి అధ్యక్ష అదే మా అందరి సంతోషం కూడా అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికైతే 14 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నాం అధ్యక్ష భవిష్యత్తులో ఈ రిజర్వేషన్ కనుక వస్తే 58 మంది వరకు మహిళా ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఈ బిల్లుకి ఈ తీర్మానానికి మద్దతు తెలుపుతున్న మా సోదర శాసన సభ్యులకి మా మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అనేది మనం చెప్తాం అధ్యక్ష కానీ అది పనికిమాలిన పార్టీ దాని పేరు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఈ దేశం మొత్తం స్వాగతిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆ తెలుగుదేశం పార్టీ మాత్రం స్వాగతించకపోవడం చాలా దారుణం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు వాళ్ళు రాలేదంటేనే వాళ్ళు మహిళా వ్యతిరేకులు అనేది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అధ్యక్ష టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు అధ్యక్ష తెలుగు మహిళా ద్రోహుల పార్టీ అని ఇప్పటికే మహిళా లోకానికి బాగా అర్థమైంది అధ్యక్ష సో వీళ్ళు బయట మాత్రమే మహిళల్ని ఉద్ధరిస్తామన్నట్టుగా స్పీచ్లు ఇస్తారు కానీ మహిళలకు సంబంధించిన ఏ విషయం జరుగుతున్నా అసెంబ్లీలో గతంలో దిశ బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా ఇలాగే బైకాట్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష ఈ రోజు కూడా అలాగే అసెంబ్లీలో లేకపోవటం మహిళలందరూ కూడా గమనిస్తున్నారు సో మహిళా రిజర్వేషన్ మీద మహిళా సాధికారత మీద డిస్కస్ జరుగుతున్నప్పుడు లేని తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా శాశ్వతంగా బాయ్కాట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఫైనల్ గా ఒకటే ఒకటి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఒకరేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తాను అన్నాడు అధ్యక్ష కానీ ఈరోజు దేవుడు ఏం చేశాడు అధ్యక్ష ఆయన్నే జైలుకు పంపించాడు అధ్యక్ష ఇంకోడేమో జగన్మోహన్ రెడ్డికి భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తానన్నాడు అధ్యక్ష ఆ స్టేట్మెంట్లు ఇచ్చినాడు ఈరోజు భయపడి స్టేట్ వదిలి ఢిల్లీకి పారిపోయాడు అధ్యక్ష అధ్యక్ష జగనన్నని భయపడతానన్నా జగనన్నని ఇంటికి పంపిస్తానన్నా లేదా జగనన్న పార్టీ లేకుండా చేస్తానంటున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష మా జగనన్న కంట్లో భయం ఉండదు జగనన్న ఒంట్లో బెదురుండదు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరిగి ఉండదు అర్థమైందా రాజా అధ్యక్ష విమర్శించే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష అలలు అల్లరి చేస్తాయి కానీ సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఒక్కసారిగా ఆ సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో ఆలోచించండి రాబోయే 2024 ఎలక్షన్స్ లో సముద్రంలాగా ఉప్పొంగే జగనన్న సునామీ దెబ్బకి ఈ చంద్రబాబు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ లోకేష్ అందరూ కూడా కొట్టుకుపోతారు అధ్యక్ష వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి జనసేనకి రాసుకోవడానికి చరిత్ర ఉండదు చూసుకోవడానికి భవిష్యత్తు ఉండదు 2024 జగనన్న వన్స్ మోర్ టీడీపీ నో మోర్ జనసేన పరార్ ఇది నేనంటున్న మాట కాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది అక్కా చెల్లెలు జగనన్నను తమ గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు చెప్తున్న మాట అధ్యక్ష అధ్యక్ష మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న జగనన్నకి ఈ సభ సాక్షిగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున సెల్యూట్ చేస్తున్నారు జగనన్న మీకు నా సెల్యూట్ ఈ రాష్ట్ర మహిళలందరి తరఫున